హలో అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా టిఎల్. ఈరోజు మనం చేస్తున్న కర్రీ మటన్ మసాలా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ ఇందులో మనం గ్రైండ్ చేసుకునే ఐటమ్స్ ఏమీ లేవు, జస్ట్ ఊరికే పచ్చ పచ్చగా దంచుకునే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ బ్యాచులర్స్ కూడా ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని చెక్క లవంగాలు కొన్ని ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, మీడియం సైజ్లో కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని వేసేసి బాగా వేయించాలి. ఈలోపు ముందే నేను మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఒక స్పూన్ కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి నానబెట్టి పక్కన పెట్టేసేయండి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే మనం ఏమేస్తాం, సాల్ట్ వేసుకుంటాం. ఇది కొంచెం ఆయిల్ తక్కువ వేసారనుకోండి, సాల్ట్ చేస్తూనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేసుంటే ఒక 5 సెకండ్స్ గ్యాప్లో మనం సాల్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉందాం, సాల్ట్ చేస్తూనే ఉందాం. ఆనియన్స్ మనకు బాగా సాఫ్ట్గా, ట్రాన్స్పరెంట్గా, కొంచెం బ్రౌన్గా అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. సో నేను అల్లం వెల్లుల్లి, కొబ్బరి, మిరపకాయ, కొత్తిమీర ఇది ఊరికే అలా పచ్చ పచ్చగా దంచుకున్నాను. మీరు అలానే పేస్ట్ కొంచెం కొబ్బరి అలాగే వేసుకున్నా పర్లేదు. దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే ఇది పచ్చి వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది పోవాలి. పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. మీరు కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను తక్కువ ఎందుకు వేసుకున్నా అంటే మటన్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి అది కొంచెం రిలీజ్ చేస్తుంది కదా, అందుకని ఆయిల్ తక్కువే వేసుకుందాం. ఇది బాగా సాల్ట్ చేసేయండి మంచిగా. ఇప్పుడు ఒక టమాటో, సన్నగా తరుకున్న టమాటోలు వేసేద్దాం. టొమాటోలు కూడా కొంచెం సాఫ్ట్గా, నుచ్చు నుచ్చుగా అయ్యేంత వరకు సాల్ట్ చేయండి. వాటర్ ఏమీ వేసుకో పని లేదు, ఇలానే సాల్ట్ చేస్తుంటే మనకు వెరైటీ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. బాగా సాల్ట్ చేసేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. ఇంకోసారి చూసేద్దాం, మనకు అది పైన స్కిన్ పీల్ అవుతూ ఉంటుంది, అలాగే లోపల కంటెంట్ కూడా సాఫ్ట్గా ఉంటుంది టమాటోది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసాం. మటన్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది అంతే, దానికన్నా పెద్ద రీజన్ ఏం లేదు. ఉప్పు పసుపు వేసినప్పుడు కొంచెం లోపల వరకు ఆ స్కిన్ అనేది ఈజీగా ఉంటుంది, హార్డ్గా ఉండకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది, తీసేయచ్చు. ఇప్పుడు మటన్ మసాలా వేసేద్దాం. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను 300 గ్రామ్స్కి. మీరు స్పైసీగా తింటానంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. బట్ నాన్ వెజ్ అందరూ స్పైసీగానే ప్రిఫర్ చేస్తారు కదా. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ఫుల్గా ధనియాల పొడి వేసుకున్నాము. ఇది బాగా కలిపేసేయండి. మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడే. గరం మసాలా యూజువలీ లాస్ట్లో వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను కారం పొడి ఉంటుంది కదా, దానికి కొంచెం నిమ్మరసం, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను, దాన్ని చూపిస్తాను. ఇదిగోండి ఇది. సో దీన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, బాగుంటుంది కూడా. సో దీన్ని కూడా మనం బాగా కలిపేసుకుందాము. కొంచెం వాటర్ కూడా దాంట్లో వేసేసి ఎక్స్ట్రా మసాలా, కారం ఏదైతే ఉందో అది మిక్స్ అవుతుంది కదా, అప్పుడు వాటర్ వేసేసి బాగా కలిపేసేయండి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం, మసాలా ఐటమ్స్ అన్నీ.
ఇంకా ఏం లేదు, జస్ట్ మనకు మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఇదే బెస్ట్ టైం అని నేను చెప్తాను. ఆనియన్స్ వేసిన తర్వాత మనం మ్యారినేషన్లు మటన్కి కూడా వేసాం కాబట్టి లాస్ట్లో వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ మనం టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. టేస్ట్ చేయలేము కాబట్టి ఈ టైంలో మనకు ఐడియా ఉండాలి ఎన్ని ఎంత సాల్ట్ వేసామని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, పైన ఆయిల్ తేలుతుంది చూసారా. సో అలా వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఎంతో స్పైసీగా మటన్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. సో అదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మటన్ పలావ్ కూడా రెసిపీ నేను ప్రీవియస్ వీడియో చేశాను, ఎవరైనా మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేసేయండి. సో స్టే సేఫ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.